హాయ్ అండి, నమస్తే. మీనా తరువాయి భాగం. సారథి ఊరు వెళ్ళినప్పటి నుంచి అతని దగ్గర నుంచి తరచుగా ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. అన్నింటికీ అమ్మ సమాధానం రాస్తూనే ఉంది. ఒకటి రెండు సార్లు మాత్రం కవర తెచ్చి నన్ను రాయమంది. నాకు రాదు, నువ్వే రాయి అన్నాను. ఒకసారి అమ్మ సారథికి రాసిన ఉత్తరం నేను బజారుకు వెళ్తుంటే నాకు పోస్ట్ చేయమని ఇచ్చింది. నేను వీధిలోకి రాగానే అది విప్పి చూశాను. ఉత్తరం పెద్దదే. ఇక్కడ అమ్మ క్లబ్ తరపున చేసే అన్ని పనులు, విశేషాలు అందులో వివరంగా ఉన్నాయి. అమ్మ ఇంత మంచి భాష రాయగలదు అని నాకు ఇంతవరకు తెలియదు. చివరిలో నా గురించి ఒక పేరా రాసింది. అందులో నేను సారథికి ఉత్తరం రాయినందుకు నా తరపున తను క్షమాపణ కోరుతూ తరువాత ఇలా రాసింది. సారథి, మీనా నాకున్నది ఒక్కగానొక్క కూతురు. అది నా జీవితానికి వెలుగు అంటే అతిశయోక్తి కాదేమో. మేము చిన్నప్పటి నుంచి దాన్ని అతి గారాబం చేసి పాడు చేశాం. దాని వయసు వికసించినా మనసు వికసించలేదు. అదెంత మూర్ఖురాలంటే కనీసం నీకు ఉత్తరం రాయటం కూడా తెలియదు. దాన్ని నీ చేతుల్లో పెడితే నాకు కూడా తృప్తి, ఆనందం కలుగుతాయి. దాని భవిష్యత్తు గురించి నిశ్చింత లభిస్తుంది. నీలాంటి వాడు అల్లుడుగా దొరకడం నాకు చాలా చాలా అదృష్టం. దానికి రాబోయే భర్త గురించి నేను ఎంత బెంగపడ్డానో దేవుడికే తెలుసు. భగవంతుడు నిజంగా చాలా కరుణామయుడు. నాకు నిన్ను ప్రసాదించాడు. నా బొగ్గల్లోకి వేడి రక్తం పొంగుకొచ్చింది. అమ్మ నన్ను గారాబం చేసిందా? నేను ఒట్టి మూర్ఖురాలనా? సారథికి ఉత్తరం రాయాలన్న సంగతి నేను తెలుసుకోలేక మానేశానా? నిజంగా చాలా చాలా మండిపోయింది. ఆ ఉత్తరం చించి మొక్కలు చేసి వీధి చివర ఉన్న చెత్తకుండీలో పారేసి నా పని మీద వెళ్ళిపోయాను. అప్పుడు ఆవేశంతో ఆ పని చేశాను, కానీ తరువాత నా గుండెలు పీచుకుంటూనే ఉన్నాయి. సారథికి ఆ ఉత్తరం అందలేదని నాకు తెలుసు. మరి దానికి జవాబు రాదని తెలుసు. నేను చేసిన పని మాత్రం బయటికి రాలేదు. అమ్మ అతన్ని అల్లుడుగా చేసుకోవాలి అని ఆరాటం గమనించిన తర్వాత నేను సమయం దొరికినప్పుడల్లా సారథిని వెక్కిరిస్తూనే వచ్చాను. అతని కళ్ళల్లో మెల్లొందన్నాను. అతను రెండు కాళ్ళ మీద స్థిరంగా పావుగంట సేపైనా నిలవలేడు. మాటిమాటికి శరీరం బరువు ఆ కాలు మీద నుంచి ఈ కాలు మీదకి మార్చుకుంటూ ఉంటాడు. అతని జుట్టు మరీ పల్చగా ఉంది. 2 సంవత్సరాల్లో బోడిగుండవుతుంది. బట్టతల వాళ్ళంటే నాకు అసహ్యం లేదు, కానీ సారథి బట్టతల అయితే చాలా వికృతంగా ఉంటాడని చెప్పడం ప్రారంభించాను. నేను నవ్వుతూ నవ్వుతూ కాస్త కాస్తగా పైకి కనబరుస్తున్న ఈ అయిష్టాన్ని అమ్మ నాది పైపైన నటన అని భావిస్తోంది. చాలా రోజుల వరకు గ్రహించలేకపోయాను. అది తెలిసేసరికి మోచొచ్చినంత పనైంది. చెమటలు పట్టాయి. అమ్మతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఉపాయాలు వెతకసాగాను. ఓ రోజు చివరికి ధైర్యం తెచ్చుకుని అమ్మ పడుకోబోయేటప్పుడు రాత్రిపూట గదిలోకి వెళ్ళాను. అమ్మ మంచం మీద కూర్చుని ఉంది. పక్కనే చేతి నిండా రసీదులు పట్టుకుని తాయారమ్మ నిలబడి ఉంది. ఆ రోజు శనివారం అన్న సంగతి నాకు హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ప్రతి శనివారం రాత్రి అమ్మ ఆ వారమంతా ఇంట్లో ఖర్చైన డబ్బుకి జాబితాలు, లెక్కలు సరిచూస్తుంది. ఆ లెక్క రాత్రి 11 గంటలకు కానీ తెమల్దు. లాభం లేదనుకున్న నేను విరమించుకుని వచ్చేశాను. రాత్రంతా ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక కాగితం మీద ఇలా రాశాను. మమ్మీ, నాకు సారథి అంటే ఇష్టం లేదు, అసహ్యం అనిపిస్తుంది కూడా. ఈ కాగితాన్ని పొద్దున్నే తాయారమ్మ చేతికిచ్చి అమ్మకు బెడ్ కాఫీ ఇచ్చేటప్పుడు అందివ్వమని ట్రేలో పెట్టాను. తాయారమ్మ అమ్మ గదిలోకి వెళ్ళింది. వంటింట్లో నిలిచి ఉన్న నాకు గుండెల్లో గుండెలు లేవు. ఆ చిన్న కాగితం అమ్మ గుండెలో బాంబు పేలుస్తుంది. దాంతో ఆవేశంతో ఊగిపోతున్న అమ్మ ఎక్కడిది, ఏది అంటూ శివంగిలా లేచి నేనున్న చోటుకు వస్తుంది. అప్పుడు నేను దూరంగా నిల్చుని నిర్భయంగా మనసులో సారథి పట్ల ఉన్న కంపరమంతా కక్కేస్తాననుకుంటూ నిలబడ్డాను. ఎంతోసేపు అయింది. ఆ పీడిత మొహం తాయారమ్మ రానేలేదు. ఆలస్యమైన కొద్దీ నాలో ఆతృత హెచ్చిపోతుంది. చివరికి తాయారమ్మ వచ్చింది. ఆవిడకి ఎదురుగా వెళ్ళి ఆదుర్దాగా అడిగాను, ఇచ్చావా అమ్మకి? ఇచ్చాను. ఏమంది? ఏమనలేదు. ఇదిగో ఇది ఇచ్చేయమన్నారు అంటూ చేతిలో ఉండలా పట్టుకున్న కాగితం తీసిచ్చింది. అదేమిటి, తిప్పి తెచ్చేసావే, అమ్మ చదవనే లేదా? ఏమో నాకు తెలియదు. ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను కాగితం అవతల పారేద్దాం అనుకున్నా. అంతలోనే ఎందుకో అప్రయత్నంగా విప్పి చూశాను. దానిమీద అమ్మ జవాబుంది. నే రాసిన దానికి సరిగ్గా కింద రాసింది, సారథిని నువ్వు ఇష్టపడి తీరాలి, అతను నీకు కాబోయే భర్త అన్న సంగతి మర్చిపోకు. తపాకాయలా పేలింది జవాబు. అదేదో మిలిటరీ జనరల్ కింద ఆఫీసర్కి ఇచ్చే ఆర్డర్లా ఉంది. నా ముఖంలోకి వేడి రక్తం సర్రన దూసుకొచ్చింది. సారథిని ఇష్టపడి తీరాలి, అది ఆజ్ఞ? నా ఇష్టాయిష్టాలతో పనిలేదా? నే చేసుకోబోయేవాడు నాకు నచ్చొద్దా? అమ్మ నియంతృత్వం ఈ ఇంట్లో ఎప్పుడు నశిస్తుందో. ఎప్పటికీ నశించదు. రాజు పతనం అయితే కదా రాజ్యం శిథిలమయ్యేది.
అమ్మలాంటి వ్యక్తుల కంఠంలో ఊపిరుండగా అలా జరగనివ్వరు. ఇందుకు ఒకటే మార్గం, నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఆ సాయంత్రం నాన్నకు నేను జరిగిందంతా చెప్పాను. సారథి అంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు చేసుకోవాల్సిన అవసరం నీకేం లేదు, బలవంతంగా చేసే అధికారం మీ అమ్మకు అసలే లేదు అన్నారు ఆయన గంభీరంగా. అమ్మ వాళ్ల క్లబ్బు తరపున మెంబర్లందరినీ ఈసారి డార్జిలింగ్, నైనిటాల్ మొదలైనవి చూసి రావడానికి తీసుకువెళ్లే ఏర్పాట్లు జరిగాయి. అమ్మ ఇలా తామంతా వెళుతున్నట్లు సారథికి ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం అందినట్లు జవాబు రాలేదు. కానీ సరిగ్గా వాళ్ల ప్రయాణం రేపు రాత్రి అనగా సారథి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో తను వాళ్ళ కంపెనీ పని మీద ఇక్కడికి వస్తున్నట్లు, ఒక వారం రోజులు ఉంటున్నట్లు రాశాడు. సరిగ్గా రేపే ప్రయాణం. అమ్మ నీళ్లు కారిపోయింది. మిసెస్ లింగం తన ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటానంది. అమ్మ వెళ్ళకపోతే ప్రయాణం సాగదు. తీరా ఎంతమందిని బయలుదేరదీసి అన్ని ఏర్పాట్లు చేసి మానేస్తే బాగుండదు. అమ్మ తప్పనిసరిగా బయలుదేరింది. మిసెస్ లింగాన్ని కూడా తనతో బయలుదేరదీసింది. సారథి ఇక్కడున్న వారం రోజులు మా ఇంట్లోనే ఉండేటట్టు చకచక ఏర్పాట్లు జరిగాయి. అమ్మ తాయారమ్మను పిలిచి ఏదేది ఎప్పుడెప్పుడు ఎలా చేయాలో ఒకటికి రెండుసార్లు కంఠోపాఠంగా చెప్పింది. అజమాయిషి తాయారమ్మ చేతికొస్తే ఆవిడ హనుమంతస్వామిలా తూచా తప్పకుండా ఆచరిస్తుంది అని అమ్మకు తెలుసు. అమ్మ లేకుండా ఇక్కడ సారథితో గడపాలంటే నాకు గుండెతడ పట్టుకుంది. అందులో అమ్మ రాత్రి భోజనాల దగ్గర నాన్నతో, అతను వస్తున్నాడు, మన ఇంట్లోనే ఉంటాడు, వాళ్ళిద్దరినీ సరదాగా కలిసి తిరగనివ్వండి, ఒంటరిగా గడపనివ్వండి, మధ్య మధ్యలో మీరు మీ వెధవ రాజకీయాలతో తలదూరుస్తూ ఉండకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. అలాగే అన్నారు నాన్న రెడీగా ఒప్పేసుకుంటూ. నాకు ఇక్కడ ఒంటరిగా ఉండి అతనితో గడపడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ధైర్యం చేసి అమ్మను తనతో వస్తాను అని అడిగాను. అది విఫలమవుతుందని, సాగే ప్రయత్నం కాదని నాకు మనసులో పీకుతూనే ఉంది. అయినా సరే అమ్మ నాలోని ఈ కలవరాన్ని కాస్తైనా గుర్తించకపోతుందా అనే ఆశతో వెళ్ళి ఆశాభంగం పొందొచ్చాను. అమ్మ నన్ను తీసుకువెళ్ళదు, ఆ సారథితో కలిసి గడపక తప్పదు. ఈ ఊహతో నా కళ్ళల్లో నీళ్లు గిర్రను తిరిగాయి. నా స్వభావమే అంత, ఏదైనా విషయం అనుకుంటే పట్టుదలగా ప్రయత్నిస్తాను, ఎంతో కష్టపడతాను, చివరికి ఫలితం దక్కకపోతే అనవసరంగా శ్రమపడ్డానే అన్న బాధ విపరీతంగా కలుగుతుంది. అపజయం పొందాననే ఉక్రోషం నాలో రోషాన్ని రెచ్చగొట్టి నన్ను శివంగిలా తయారు చేస్తుంది. అమ్మ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత అలా గది తలుపులు బిగించుకుని నేను ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు. ఎంత టైం గడిచిపోయిందో స్పృహే లేకపోయింది. ఎప్పటికో అమ్మొచ్చి నా గది తలుపులు తట్టి మీనా మీనా అని పిలవడంతో ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. నిన్నే తలుపు తీ. నేను పలకలేదు, తలుపు తీయలేదు. నాతో మాట్లాడవా? అసహనంగా అడిగింది అమ్మ. వినిపించినట్లే ఊరుకున్నాను. సరేలే, నీ అలకంతా సారథి వచ్చి తీరుస్తాళ్లే అనేసి వెళ్ళిపోయింది. కన్న కూతురుతో అలా పరాచకాలాడతారా ఎవరైనా? అలా ఆడేవాళ్ళని తల్లులంటారా? అమ్మ వెళ్ళిపోయినట్లు పాదాల సవ్వడి వినిపించింది. పావుగంట గడిచింది. మళ్ళీ అమ్మ తప్పక ఇక్కడికి వస్తుంది అనే ఆశతో, నమ్మకంతో నేను వెళ్ళి తలుపులు తెరిచొచ్చి మంచం మీద కూర్చున్నాను. కానీ ఎంతసేపు చూసినా అమ్మ రానే లేదు. కింద కారు బయటకు తీసిన చప్పుడు వినిపించింది. కిటికీ దగ్గరగా వెళ్ళి గోళ్లు కొరుకుతూ కిందకు చూస్తూ నిలబడ్డాను. కారులో డ్రైవర్, తయారమ్మ సామాన్ సర్దుతున్నారు. నాన్నగారు కూడా అక్కడే నిలబడున్నారు. అమ్మ లేత నీలం రంగు జరియాంచు చీరతో, దాని మ్యాచ్ అయ్యే జాకెట్తో, ఆవిడికి ఎంతో అందంగా కనిపించే సిగతో చంకన బ్యాగ్ తగిలించుకుని, కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బయటకు వచ్చింది. ఆ సమయంలో అమ్మను చూసిన వాళ్ళెవ్వరూ నా అంతటి కూతురుంది అని రుజువు చూపించినా సరే నమ్మరు. అమ్మ మనుషులందరినీ గుప్పెట్లో పెట్టుకున్నట్లే వయసును కూడా పెట్టుకుందేమో అనిపిస్తుంది. ఎంత బిగబట్టుకుందామన్నా సాధ్యం కాని నిట్టూర్పు ఒకటి నా గుండెల్ని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. అమ్మ అక్కడ హాయిగా స్నేహితులతో సుందర దృశ్యాలు చూస్తూ షికారు తిరుగుతూ గడుపుతూ ఉంటుంది. ఇక్కడ నేను రాక్షసుడు లాంటి ఈ సారథితో అతడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని అహర్నిశలు యాతన పడుతూ క్షణముఖ యుగంలో గడుపుతూ ఉండాలి కాబోలు. కిందకి చూస్తున్నాను. అమ్మ హఠాత్తుగా తలెత్తింది. కిటికీ దగ్గర నిలబడి ఉన్న నన్ను చూసి నవ్వింది. చెయ్యెత్తి వీట్కోలు ఇస్తున్నట్లు గాలిలో అటు ఇటు ఊపింది. నేను చెట్టుకున్న యువతలకు వచ్చేశాను. కారు కదిలిన చప్పుడు వినిపించింది. కదిలిన ఆ కారు గుండెల మించి దూసుకుపోతున్నట్లు అనిపించింది. కిటికీ రెక్కకి తలానించి పెదవి గట్టిగా బిగబట్టి నిలబడిపోయిన నాలో రోషం, దుఃఖం రెండూ పోటీపడి ఆక్రమించుకోవాలి అని చూస్తున్నాయి. చివరికి దుఃఖాన్ని రోషం జయించి ఏం చేయాలో తోచని దానిలా మంచం మీద కూర్చున్నాను. మంచం మీద ఉన్న దిండు తీసుకుని అందులో ముఖం దాచుకున్నాను. అంతలోనే మెరుపులా గుర్తుకొచ్చింది, ఆ దిండు కవర్ కూడా అమ్మకున్నదే. అది తీసుకురాగానే ఆ రంగు నాకు నచ్చలేదని చెప్తే సుతారంగా నవ్వి, నీ మొహం, నీకు రంగుల సెలక్షన్ కూడా తెలుసా అంటూ అదే తొడిగింది.
దీంట్ని కంపరంగా చూసిన నేను రెండు చేతులతో ఎత్తి సాధ్యమైనంత దూరంగా విసిరేశాను. నా కసంతా ఎలాగో అలా తీర్చుకోకపోతే నాకు ఊపిరాడినట్లుగా ఉంది. కానీ దగ్గర ఉన్న టీపాయిని బలంగా తన్నేశాను. లేచి మళ్ళీ కిటికీ దగ్గరకు వచ్చి నిలబడ్డాను. అవును, నువ్వు నాకు అమ్మవి కానే కావు, నా పాలిటి దెయ్యం, భూతం, రాక్షసులాంటి ఓ కృష్ణవేణమ్మా. అక్షరాల నీ స్వభావం అంతా నాలోనూ ఉంది. నీకు ఎంత పట్టుదలందో అందుకు 1000 రెట్లు మొండితనం నాకు ఉంది. నన్ను సారథిని ఆకర్షించుకోమని కదూ వదిలేసి వెళ్ళావు. నేను చస్తే ఆ పని చేయను. కింద పడ్డ పాదరసంలా అతడి చేతికి దొరకను. నువ్వు నీ వెంట నన్ను తీసుకువెళ్ళనంత మాత్రాన అతడి నుంచి తప్పించుకునే ఉపాయం నాకు తెలియదనుకోకు. నేను నివురుగప్పిన నిప్పుని, లాయర్ హనుమంతరావు గారి అమ్మాయిని అని నా ముందు లేని అమ్మతో శపథం చేస్తూ కసిగా ప్రతినబూనాను. చాలాసేపు అయిన తర్వాత గది గుమ్మం ముందు అలికిడైంది. నేను తలెత్తి చూసే లోపలే హఠాత్తుగా నాన్నగారి కంఠస్వరం వినిపించింది. అమ్మ మీనా, ఎంతో ఆత్మీయంగా చూస్తూ ఎంతో ఆదృతతో పిలిచారాయన. ఉలిక్కిపడిన నేను చప్పున పైటకొంగు తీసి ఎర్రబడి కొద్దిగా వాచి ఉన్న కళ్ళని గట్టిగా తుడుచుకుని లేచి సరిగా కూర్చున్నాను. నాన్నగారు గుమ్మంలోకి వచ్చి నిలబడ్డారు. క్షణంసేపు మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. పితృవాత్సల్యం నిండిన ఆ ముఖంలో జాలి, బాధ, కరుణ ఇవి కూడా కూడగట్టుకుని ఉండడం గమనించకపోలేదు నేను. నా కళ్ళల్లో నీళ్లు కనిపిస్తే ఆయన గుండెలు బరువైపోతాయి. ఇది తెలుసుకున్న నేను చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించి విఫలరాలనయ్యాను. నా పెదవులు నవ్వబోయి చేతకాక ఊరుకున్నాయి. ఎంత ఆపుకుందామన్నా ఆగక కళ్ళల్లో నీళ్లు గిర్రను తిరిగాయి. చప్పును తల ఉంచుకున్నాను. ఆయన దీర్ఘంగా దేన్ని గురించో ఆలోచిస్తున్నట్లు కొద్దిసేపు అలాగే నిలబడిపోయి తర్వాత మెల్లగా అన్నారు, నేను పరిమేదాలా బజార్లోకి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో వస్తావా? మీరు రమ్మంటే వస్తాను. రా త్వరగా, 5 నిమిషాల్లో తయారు కావాలి. చప్పున బట్టలు మార్చుకుని ముఖం కడుక్కో, మరి 2 నిమిషాల్లో జడ వేసుకోవడం అయిపోవాలి. చేతి వాచి చూసుకుంటూ అన్నారాయన. తలా బట్టలు బాగానే ఉన్నాయి, ముఖం కడుక్కోవడానికి 3 నిమిషాలు చాలు, ఇప్పుడే వస్తాను అని లేచి లోపలికి పరిగెత్తాను. నేను కావాలనే తలదువ్వుకోలేదు, చీర మార్చుకోలేదు. మా అమ్మే గనక ఇప్పుడు ఇక్కడ ఉంటే పాతబడిన ఈ సాదా వాయిల్ చీరతో రేగిన జుట్టుతో ముఖానికి కనీసం పౌడరైనా లేకుండా బజారు బయలుదేరి నన్ను చూసి మోచైనా పోయిండేది, లేకపోతే నా కాళ్ళు రెండు విరక్కొట్టి నన్ను ఓ మూలనైనా పారేసుండేది. ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నా బజార్లో వెళ్ళేటప్పుడు 10 మంది కళ్ళు మనమీదే పడే సమయాల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా నీట్గా, అందంగా, అద్భుతంగా ఉండి తీరాలి అంటుంది అమ్మ. నువ్వు హుషారుగా ఉండు, నీతో పాటు 10 మంది కలిసి ఆ హుషారు పంచుకోవాలి అని చూస్తారు. నువ్వు ఉసూర్మంటూ ఉన్నావంటే నీ దరిదాపుల్లోకి కూడా ఎవ్వరూ రారు అనే వాక్యాన్ని అక్షరాలా జీర్ణించుకున్న అమ్మ క్లబ్కొచ్చే ఆడవాళ్ళనందరినీ ఉత్సాహంగా ఉండమని ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తూ ఉండేది. దుస్తులు ధరించే తీరులో, వేషభాషల్లో వాళ్ళు కనపరిచే నిర్లక్ష్యానికి మహా విసుక్కునేది. ఎదుటివారి దగ్గర ఏమాత్రం చనువున్నా ముఖం వాచేట్టు చీవాట్లు వేస్తూ ఉండేది. ఏ కాస్త సమయం దొరికినా వాళ్లకు ఇలాంటి జాగ్రత్తల గురించి హెచ్చరిస్తూ వారి అభిప్రాయాలను సంస్కరించాలి అని తాపత్రయపడేది. నాకేమో ఏంటా బయట ఎల్లవేళలా ఒకే రీతిగా ఉండాలి అనిపిస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు అప్సరసల్లా తయారై, ఇంట్లో ఉన్నప్పుడు హిడింబిల్లా ఉండే ఆడవాళ్లను నేను చాలామందిని చూశాను. అద్దం ముందు గంటలు గంటలు టాయిలెట్ అయ్యి తీరా బయటకొచ్చిన తర్వాత ఏ కాస్త అజాగ్రత్తగా ప్రవర్తించినా ఆ అలంకరణ ఎక్కడ చెడిపోతుంది అనే భయంతో ప్రాణాలు బిగబట్టుకుని కొయ్యబొమ్మల్లా కూర్చోవడం, కృత్రిమంగా నవ్వుతూ కులాసాగా ఉన్నట్టు నటించడం ఇవి కూడా నేను చాలామందిలో చూశాను. ఇలాంటి ఆడవాళ్ళని చూసినప్పుడల్లా నాకు జాలితో అయ్యో అనిపిస్తుంది. పాపం, ఫ్యాషన్ పేరుతో ఎన్నో అవస్థలు పడతారు కదా వీళ్ళు. కానీ ఈ ఫ్యాషన్స్ అనేవి ఉన్నాయే, అవి మహా చెడ్డవి. దూరం నుంచి మనల్ని మురిపించి అయస్కాంతాల్లా ఆకర్షించి దగ్గరకు రాగానే మన జుట్టు చేత్తో పట్టుకుని మనల్ని బానిసల్ని చేసుకుంటాయి. అలంకరణ అనేది మన సరదా కోసం మనం సృష్టించుకున్నదే తప్ప వాటి విలాసం కోసం మనం పుట్టలేదన్న సంగతి అందరూ, ముఖ్యంగా ఆడవాళ్ళు తెలుసుకోవాలి. నువ్వు ఎలాంటి అలంకరణ అయినా చేసుకో, నీ కాళ్ళు చేతులు నిరాటంకంగా కదలాడాలి, నీ ముఖంలో చిరునవ్వు సహజంగా ఉండాలి, నువ్వు కూర్చోవడంలో, నిలబడడంలో, మాట్లాడడంలో నిజమైన ఆనందం కనిపించాలి. నా మొహంలో నవ్వు ఎలా ఉందో, అసలు ఉందో లేదో చూసుకోవడానికి అద్దం ముందుకు వెళ్ళి నా ప్రతిబింబం చూసుకున్నాను. కళ్ళు ఎర్రబడి రెప్పలు కొద్దిగా వాచున్నాయి. ఇంత క్రితం చాలాసేపు పదే పదే చేదడం వల్ల ముక్కు కొన అదో రకమైన ఎరుపుతో మెరుస్తుంది. చెవులకి మెడకి ఎలాంటి నగా లేకపోవడం వల్ల ముఖమంతా బోసిగా ఏదో పెట్టి తీసేసినట్టుగా ఉంది. అద్దంలోంచి తదేకంగా నా వైపు రెప్పవాల్చకుండా చూస్తున్న నా ప్రతిబింబానికి నేను చూపుడు వేలుకేసి చూపించి బెదిరిస్తూ పెదవులు బిగబట్టి మనసులో ఇలా అనుకున్నాను, చూడమ్మాయి,
ఈరోజు ఈ క్షణం నుంచి అంతా నీ ఇష్టం. నేను ఎవ్వరి మాట వినను. నా బుద్ధికి తోచినట్టుగా నేను ప్రవర్తిస్తాను. నాకేది మంచిదనుకుంటే అది చేస్తాను. అమ్మ తిరిగి రాగానే నాలో కలిగిన ఈ మార్పు చూసి గంగ వెర్రలు ఎత్తిపోవాలి. ఆవిడ నాకు ఎన్నోసార్లు వెర్రెత్తించింది. ఇక నుంచి ఆవిడకి నేను వెర్రెక్కిస్తాను. మీనా, బయట నుంచి నాన్నగారి కంఠం వినిపించింది. వస్తున్నా. చప్పున బయటకు పరిగెత్తాను. వరండాలో నిలబడి కిందకి రోడ్డు వైపుకు చూస్తున్న నాన్నగారు నా చెప్పుల చప్పుడు వినగానే వెనక్కి తిరిగి చూసి, ఆశాభంగం చెందిన మనిషిలా, ఇదేమిటి, మళ్ళీ మనసు మార్చుకున్నావా, నాతో రావా అన్నారు. వస్తున్నాను, పదండి వెళదాం అన్నాను. వస్తున్నావా, బట్టలు మార్చుకోవా, కాస్త విస్మయంగా అడిగారు. ఈ చీర బాగానే ఉంది. నా కళ్ళలో పెంకితనం ఆయన సరిగ్గానే గ్రహించినట్టున్నారు. చిరునవ్వుతో, సరే నీ ఇష్టం, పద, మన సంతృప్తే మన భాగ్యం అన్నారు పెద్దలు. ఇద్దరం కిందకి దిగొచ్చాం. హాలు దాటి బయట వరండాలో అడుగు పెడుతూ ఉండగా వెనక నుంచి తాయారమ్మ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది, అమ్మాయి గారు ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెనక్కి తిరిగాను. సూటిగా ఆవిడ ముఖంలోకి చూశాను. దర్పంగా అన్నాను, చూడండి తాయారమ్మ గారు, మొదటిసారిగా ఆఖరిసారిగా కూడా మీకు ఇదే చెప్పడం. మేమెక్కడికైనా వెళ్తుంటే ఇలా వెన్నంటి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం పని మీద వెళ్తున్నారు అంటూ ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎప్పుడు వేయొద్దు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు తిరిగి వచ్చినా మీకు అనవసరం, మీ పని మీరు చూసుకోండి. తాయారమ్మ మొదట తెల్లబోయినట్లు చూసింది. ఆ వెంటనే ముఖం మార్చేసుకుంటూ అంది, బాగుందమ్మా మీరనేది. ఒక చిన్న మాటకి ఇన్ని పెడార్థాలు తీస్తారని తెలిస్తే అడిగేదాన్నే కాదు. మీరు ఎక్కడికి వెళ్తే నాకెందుకు, ఎప్పుడు వస్తే నాకెందుకు, ముందుగా వంట చేసి కూర్చుంటే చల్లారిపోతుందేమో అని అడిగాను అంది. నీ వంట చల్లారక ముందు తినాలి అనిపిస్తే ముందుగా వచ్చేస్తాం. ఒకవేళ రావడం ఆలస్యం అయితే చల్లారిపోయింది తింటాం, మిమ్మల్ని ఏమి అనం. మళ్ళీ మళ్ళీ వేడి చేయమని మిమ్మల్ని విసిగించాం, సరేనా? తాయారమ్మ సమాధానం చెప్పలేని అసక్తురాలిగా నిలబడి గుడ్లప్ప చెప్పి నా వైపు చూడసాగింది. నేను గిరుక్కున వెనక్కి తిరిగి చెప్పులు చప్పుడయ్యేలా నడుస్తూ గబగబా వచ్చే కారులో కూర్చున్నాను. బాబుగారు, తాయారమ్మ నాన్నగారి వెనక రాబోయింది. అమ్మాయి చెప్పిందిగా, ముభావంగా అనేసిన నాన్నగారు కూడా నా వెనకే వచ్చేశారు. నేను ఊహించినట్లు కానీ ఆశించినట్లు కానీ ఆయన తాయారమ్మతో నా తరపున నచ్చ చెప్పడం కానీ అనునయంగా మాట్లాడకపోవడం కానీ జరగకపోవడంతో నాకు కాస్త చిత్రమేసింది. వీధుల్లో తిరుగుతున్న జనాన్ని, ఆ సందడిని, ఆ కోలాహలాన్ని చూస్తున్న కొద్దీ నా మనసంతా ఆవరించుకున్న చికాకు మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా అంతమై శాంతి చెక్కసాగింది. ఎంతమంది జనం వీధుల్లో నవ్వుతూ తుళ్ళుతూ నిదానంగా హుషారుగా తిరుగుతున్న వేళ్లలో ప్రతి ఒక్కడికి ఏదో ఒక సమస్య ఉండి తీరుతుంది. అసలు సమస్యలు లేని జీవితం జీవితం కానే కాదు, అందులో రుచి లేనే లేదు. కానీ ఈ సమస్యలు అనేవి మన చేత అదుపుతప్పి పోనేకూడదు. వాటిలో చిక్కుకున్న మనం వాటికి లోబడిపోయి నిస్పృహ చెందే సమయం రాకూడదు. ఏనాటికైనా సరే వాటిని జయించి తీరాలి, కానీ అవి మనల్ని కబళించకూడదు. ఏదో వచ్చిన వాడికి లోతు నీళ్ళలో దిగినప్పుడు ఉండే నిర్భయత్వం, తెగింపు, ధైర్యం మనిషికి కూడా జీవితంలో ఈ సమస్యల పట్ల ఉండి తీరాలి. సారథితో వివాహం నాకు ఇష్టం లేదు, అతన్ని నాకు భర్తగా చేసి తీరాలి అని అమ్మ పట్టుబట్టు కూర్చుంది. అమ్మ నిశ్చయం చేసుకుంది అని నేను నీరసపడి కూర్చుంటే కలిగే ప్రయోజనం? ఏదో ఒకటి చేయాలి. నాకున్న తెలివితేటలకి పదును పెట్టుకుని ఎలాగో అలా తప్పించుకునే మార్గం వెతుక్కోవాలి. ఎంత విషాదం! కన్నతల్లితో వైరం రావడం అనేది ఎంత దౌర్భాగ్యం! నా ఆలోచనల వాసన నాన్నగారి మనసుకు సోకిందో ఏమో, మెల్లగా తన చేయి చాచి నా చేతి మీద ఆనేస్తూ ఎంతో మృదువుగా అడిగారు, మీనా నీకొకటి చెప్పనా తల్లి? చెప్పండి, ఒకటి కాదు 1000 లక్ష చెప్పాలి మీరు. నా మనసుని కొత్త రకమైన ఆలోచనలతో కుత్తుకు వరకు దించేస్తే తప్ప ఈరోజు నేను పొందిన ఆశాభంగం నుంచి తేరుకోలేను. చెప్పండి, ఏమిటది మొట్టమొదటిది? ఈ ప్రపంచంలో నీ క్షేమం కోరేవాళ్ళు కానీ, నీ సుఖం కాంక్షించేవాళ్ళు కానీ మీ అమ్మకు మించిన వ్యక్తి మరొకరు లేరు అని నువ్వు నమ్మాలి. నేను చెప్పున తల తిప్పి ఆయన వైపు చూశాను. సందడిగా రద్దీగా ఉన్న రోడ్డు మీద జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్న ఆయన నా వైపు తిరగకుండానే నిదానంగా స్పష్టంగా అన్నారు, ఒక విధంగా ఆలోచిస్తే మీ అమ్మ మూర్ఖురాలే, నీ మనసును సరిగ్గా గ్రహించటం లేదు, అది నేను ఒప్పుకుంటాను. కానీ అంతమాత్రం చేత మీ అమ్మ పట్ల గౌరవాభిమానాలు చెక్కు చెదరకూడదని నా కోరికే. నేను వెంటనే సమాధానమేమీ చెప్పలేదు, చెప్పడానికేమీ తోచలేదు. తల తిప్పుకుని సందడిని గమనిస్తూ కూర్చున్నాను. హఠాత్తుగా మళ్ళీ నా మనసంతా ఎలానో అయిపోయింది. నాన్నగారు ఎప్పుడూ ఇంతే, నా వైపు అమ్మతో పోట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ నేను కాస్త ఏమాత్రం ఆవిడ పట్ల వ్యతిరేకతను ప్రదర్శించినా
నా ఆలోచనలను ఇట్టే పసిగట్టేసి నన్ను మందలిస్తూ కూతురుగా నా కర్తవ్యాన్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఏమంటావు మీనా? రెట్టిస్తున్నట్లుగా మళ్ళీ అడిగారు. ఏమంటాను? ఏమంటాను నేను? ప్రేమ పేరుతో ఎల్లవేళ హృదయంలో అంకుశం గుచ్చుతూ ఉంటే భరించడం కష్టం కదా నాన్నగారు అన్నాను. కాదనడం లేదు, కానీ ఆ బాధను సహించడానికి అలవాటు పడు, లేక తప్పించుకోవడానికి ప్రయత్నమో చేయాలి అంటున్నాను. ఈ ప్రపంచంలో తల్లికి మించిన అద్భుతమైన సృష్టి ఇంకొకటి ఏదీ లేనే లేదు మీనా. ముందు ముందు ఒకనాడు నీకు తెలుస్తుంది. 9 నెలలు తన గర్భంలో మోసి మరణయాతనకి గురయ్యి స్త్రీ సంతానానికి జన్మ ఇస్తుంది. ఆ తల్లిని తప్పుపట్టే హక్కు కానీ కించపరిచే అధికారం కానీ ఏ సంతానానికి ఎప్పుడూ లేదు. సంతానం పట్ల తల్లి ఎలాగైనా ప్రవర్తించని, ఆమెను గౌరవించవలసిన బాధ్యత మాత్రం ఎల్లవేళ్లా వేళ్ల మీద ఉంటూనే ఉంటుంది. నాన్నగారిలా పూర్తిగా అమ్మవైపు మాట్లాడడంతో నాకు చాలా విరక్తి, విసుగు కలగడం ప్రారంభించాయి. నాన్నగారి దగ్గర నాకున్న చెరువుని బట్టి కాస్త దురుసుగా అన్నాను. తల్లిని పూజించాలి, తండ్రిని గౌరవించాలి, భర్తని ప్రేమించాలి, స్నేహితుల పట్ల నిజాయితీతో ప్రవర్తించాలి. ఈ హక్కులు, ఈ అధికారాలు, బాధ్యతలు, ఈ సంబంధ బాంధవ్యాలు అన్నీ మనిషి కృత్రిమంగా కల్పించుకున్నవే. సృష్టికి ఆదిలో ఇవేవీ లేవని ఏ కాస్త ఆలోచించినా ఇట్టే అర్థమవుతుంది. తల్లికి పిల్ల మీద లేని మమత పిల్లకు తల్లి మీద ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఎందుకు రావాలి? ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం అనే సామెత ఎందుకు వర్తించకూడదు? అది ఒట్టి స్వార్థపరులు చేసే వితండవాదన. నిన్ను ప్రేమించిన వాళ్ళు నువ్వు తిరిగి ప్రేమించడంలో నీ గొప్పతనం ఏమీ లేదు. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు తెలుసో తెలియకో మూర్ఖత్వంలో నిన్ను గుర్తించకపోతే నీ తెలివితేటలతో వారిలో చైతన్యం తెప్పించి నిన్ను అర్థం చేసుకునేలా చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఆ తెలివితేటలు ఓపిక లేని వాళ్ళు ఏం చేయాలి? ఓపిక అనేది ప్రయత్నించి తెచ్చుకుంటే వస్తుంది. తెలివితేటలు అంటావా? అసలు అవి లేని వాళ్ళ దగ్గర ఇంత లోతుగా ప్రసంగం చేసే అవసరమే రాదు. నాన్నగారికి బజార్లో వేరే పని ఏదీ లేదని, నన్ను ఇలా కొద్దిసేపు అలా గాలికి ఉల్లాసపరచడం కోసమే ఇలా తీసుకొచ్చారని నాకు అనిపించసాగింది. సరిగ్గా నా ఉద్దేశమే ఇలా నిజమన్నట్లు కారు సరాసరి టాయ్స్ ఎంపోరియం దగ్గరకు తీసుకొచ్చి ఆపారు. ఆ బొమ్మల షాపు నాకు చాలా చిరపరిచితమైంది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇక్కడ ఎన్నో బొమ్మలు కొనుక్కున్నాను. అదేం చిత్రమో కానీ ఇంత వయసు వచ్చినా నాకు బొమ్మల మీద ఆసక్తి పోలేదు. ఇప్పటికి కూడా ఒక్కోసారి నాకేం తోచకపోతే బీరువా తెరిచి నాకున్న బొమ్మలన్నీ తెచ్చి చుట్టూ పెట్టుకుని కూర్చుంటాను. అవి నాకు ప్రాణం లేని బొమ్మలుగా కనిపించవు. నా ప్రపంచంలో ఏదో వాటి మధ్య ఉన్నట్లే అనిపిస్తుంది. నాకున్న బొమ్మల్లో ఎప్పుడు ఎవరు ఏదిచ్చింది ఎప్పటికీ నాకు క్షుణ్ణంగా జ్ఞాపకమే. బొమ్మల పట్ల నాకు గల ఆసక్తిని గుర్తించిన నాన్నగారు అడపాదడపా ఎప్పుడో ఓసారి ఏదో ఒకటి కొత్త రకమైన బొమ్మ తెప్పించి అది చూడగానే నేను ఆశ్చర్యానందాలతో ఎగిరెగిరి పడుతుంటే చూసి ముచ్చట పడడం ఆయనకి సరదా. పద, ఈ షాపుకు వచ్చి చాలా రోజులైంది, కొత్త బొమ్మలు ఏమైనా వచ్చాయేమో చూద్దాం అన్నారు నాన్నగారు. ఎప్పుడూ రకరకాలైన రంగురంగుల బొమ్మలతో, వాటిని కొనడానికి వచ్చిన మనుషులతో కిటకిటలాడుతూ ఉండే షాపు ఈరోజు నిర్జీవంగా ఉంది. షాపులో మేనేజర్ ఉన్న చోట ఇంకెవరో కొత్త ఆయన ఉన్నాడు. మమ్మల్ని చూడగానే నల్లగా సన్నగా వంగదీసిన చువలా ఉన్న గుమస్తా పరిగెత్తుకొచ్చాడు. రండి రండి, చాలా రోజులకి దయచేశారు అంటూ ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఆహ్వానిస్తూనే జేబులోంచి రొమ్మాలు తీసి 2 బల్లలు దులిపి కూర్చోండి అన్నాడు. ఏమిటి, షాప్ ఇలా ఉంది, అమ్మకం తగ్గిపోయిందా? చుట్టూ చూస్తూ విస్మయంగా అడిగారు నాన్న. నాకు కూడా ఎలాగో ఉంది, ఎప్పుడు చూసినా కళకళలాడుతూ ఉండేది. ఈరోజు ఎందుకో దుమ్ము ధూళితో మూలపారేసి మర్చిపోయిన పాత వస్తువులా ఉంది. సన్నగా ఉన్నతను నాన్నగారికి షాపుల గురించి గంటసేపు సోదిలాంటిది చెప్పాడు. అతను చెప్పే వివరాలు నాన్నగారు చాలా ఆసక్తిగా వినసాగారు. ఆ చెప్పే అతని కంఠం కాస్త మృదుగంభీరంగా వినసొంపుగా ఉంటే నాకు వినాలి అనిపించేదేమో. తారాస్థాయిలో మాట్లాడితే కీచుగా, ఆడదాని గొంతులా, మందరస్థాయిలోకి వచ్చి బొంగురుగా, బోదురుకప్పలా ఉన్న ఆ స్వరం వినడానికి 2 నిమిషాలకే విసిగేసింది. లేచి వెళ్ళి అద్దాల బీరువాలో ఉన్న బొమ్మలు పరీక్షగా చూడడం ప్రారంభించాను. అన్నీ పాతవే, ఏనాటివో, ఈ మధ్య కొత్తవి తెప్పించినట్లే లేదు. నాన్నతో ఒక చెంప మాట్లాడుతూనే అతను మధ్య మధ్యలో చెట్టుకుని వచ్చి బొమ్మలు తీసి అవి నడిచే విధానం చూపెట్టడం ప్రారంభించాడు. అతని మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, ఆ షాపు యజమానులైన అన్నదమ్ములిద్దరూ లాభం పంచుకోవడంలో తగాదా పడి కోర్టుకెక్కారని, ఒకప్పుడు బాగా కలిసిమెలిసి ఉండి అచ్చు రామలక్ష్మణులే అనిపించేటట్టున్న ఇద్దరు ఇప్పుడు డబ్బు మూలంగా బద్ధశత్రువులయ్యారని, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడానికి కూడా చూస్తున్నారని తెలిసింది. అంతా శ్రద్ధగా విన్న నాన్నగారు నిట్టూర్పు విడుస్తూ అన్నారు, అంతే మరి, ఈ రోజుల్లో డబ్బు ప్రభావం అలాగే ఉంది. దేవుడు సృష్టించిన మనిషి దేవుణ్ణి మించిపోవాలి అని చూస్తున్నట్టే
మనిషి సృష్టించుకున్న డబ్బు మనిషిని మింగాలి అని చూస్తుంది అన్నారు. ఏం డబ్బో బాబు, వేధవ డబ్బు. డబ్బు రాకుండా ఉన్నా బాగుండేది, ఇద్దరూ హాయిగా ఉండేవారు. ఇద్దరి మధ్య ఆత్మీయత ఏమైపోయిందో ఇప్పుడు చూస్తుండగానే నిజంగా చిత్రం అనిపిస్తుంది. నడుని ఒక చేయి పెట్టుకుని మరో చేయి బొగ్గున ఆనించుకుంటూ అన్నాడు గుమస్తా. ఆత్మీయత ఉంది, అదెక్కడికి పోదు. కాకపోతే ఈ డబ్బు ప్రభావంతో కలుషితమైపోయింది అంతే అన్నారు నాన్న. డబ్బు పాపిష్టిది అన్నారు ఇందుకే కాబోలు. ఈ డబ్బు అనే నిచ్చెన దొరికితే దానిమీద అలాగ్గా పైపెక్కి కీర్తి ప్రతిష్టలు స్వర్గ సౌఖ్యాలు అందుకోవచ్చని చాలామంది ఆశపడతారు. కానీ ఆ నిచ్చెనకి దుఃఖము అశాంతి అనే రెండు విషసర్పాలు పెనవేసుకుని ఉన్నాయని, వాటి బారి నుంచి తప్పించుకోవడం చాలా కష్టమని అంతమందికి తెలియదు. గుమస్తా రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు. నిజం చెప్పారు బాబు, నిజం చెప్పారు. ఈ డబ్బు అనేది ఉందే, ఇది చూశారు, ఇది ఇవ్వని సుఖం లేదు, పెట్టని బాధ లేదు అన్నాడు. నాన్నగారు ఇక వెళ్దామా అన్నాను మెల్లగా. ఉన్న ఆ పాత బొమ్మల్లోనే ఒకటి కొనుక్కుని బయటపడ్డాం. ఇద్దరం ఇంటికి తిరిగి వచ్చేసరికి వీధి వాకిట్లోనే ఎదురైంది తాయారమ్మ. కారు దిగి లోపలికి వచ్చిన నేను ఆవిడ సరిగా చూడనట్లే నటిస్తూ నా గదిలోకి వెళ్ళిపోబోయాను. ఆవిడ నా వెనకే వస్తూ అమ్మాయి గారు అని పిలిచింది. ఏ అన్నాను తిరిగి వస్తూ. మరుక్షణమే నా గుండె నీరైంది. చేతిలో కాగితం చూపిస్తూ ఒక్కసారిగా బావురమంది ఆవిడ. ఏమిటది, ఏమైంది? నాన్నగారు నేను చెప్పున ఒకేసారి అడిగేశాం. నేను ఆవిడ చేతిలో కాగితం లాక్కుని చూశాను. అది ఆవిడ అల్లుడిచ్చిన టెలిగ్రామ్. వెంకటి సీరియస్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని ఉంది. వెంకటి అంటే తాయారమ్మగారి ఏకైక కుమార్తె వెంకట సూర్య సీతారత్నం. ముద్దుగా అంతా వెంకటి అని పిలుస్తారు. ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు కాశీలో ఉంటున్నారు. భర్త అక్కడ దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. 10 రోజుల క్రితం జ్వరం వస్తుంది, బొత్తిగా లేవడం లేదని ఉత్తరం రాశాడమ్మా. నా ప్రాణం అప్పుడే రెప్రపలాడింది. వెళ్తానంటే అమ్మగారు ఒప్పుకోలేదు, ఇబ్బంది అవుతుంది, వద్దు అన్నారు. ఇప్పుడు నేనేం చేయను? ఆఖరి చూపు కూడా దక్కుతుందో లేదో నాకు. తయారమ్మ మరోసారి గొల్లు మంది. నేను నాన్నగారు మొహమొహాలు చూసుకున్నాం. నేను చెప్పున ఆవిడ దగ్గరకు వెళ్ళి భుజం మీద చేయి వేసి ఓదార్పుగా అన్నాను. ఏమి కాదు, మీరేమి కంగారు పడకండి. మీరు ఒకసారి వస్తే బాగుంటుందేమో అని అలా ఇచ్చారేమో. లేదమ్మా లేదు, వెంకటికి అమ్మగారి సంగతి బాగా తెలుసు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప అలా ఇవ్వడానికి ఒప్పుకోదు. నాన్నగారు వాచి చూసుకుంటూ, మీరు ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరండి, ట్రైన్కి టైం అవుతుంది, నేను స్టేషన్కి కారులో తీసుకువెళ్ళి దింపుతాను అన్నారు. తాయారమ్మ నాన్నని దేవుణ్ణి చూసినట్టుగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. నేనక్కడ అలాగే బొమ్మలా నిలబడిపోయాను. నా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెరుపులాంటి ఆలోచన వచ్చింది నాకు. తాయారమ్మతో నేను కూడా వెళితే సారథి వచ్చిన తర్వాత అతని నుంచి తప్పించుకో చూసుకుని దాగుడుమూతలాడే కంటే అతను వచ్చేసరికి అసలు లేకుండా పోవడం ఎంతో ఉత్తమం కదా. ఆలోచన రావడం ఏమిటి, ఆ వెంటనే నాన్నగారికి చెప్పేయడం ఏమిటి, రెండూ ఒకేసారి జరిగిపోయాయి. నాన్నగారు తెల్లబోయారు. కొద్దిసేపటి వరకు నేను అసలు మతుండే మాట్లాడుతున్నానో లేదో అన్న అనుమానం కలిగినట్టుగా నా వైపు చూడడం ప్రారంభించారు. పాపం ఆవిడ అసలే కూతురి గురించి కంగారులో ఉంది. పెద్దది, వెంట ఎవరూ లేకపోతే అంత దూరం ఒంటరిగా ఒక్కతే ఎలా వెళ్ళగలదు? మన ఇంట్లో ఎన్ని రోజుల నుంచి ఉంటుంది, మనకు ఎంతో చాకరీ చేస్తుంది, ఈ కాస్త సాయము మనం చేయకపోతే ఎలా? నేను కూడా ఆవిడతో వెళ్తాను అన్నాను. నాన్నగారు నవ్వారు. భలే, ఇంత క్రితం మనం బజార్ వెళ్ళేటప్పుడు ఆవిడతో మాట్లాడిన మీనావేనా నువ్వు? ఇంతలో ఇంత మార్పు ఎలా వచ్చేసింది, చిత్రంగా ఉందే అన్నారు. అసలేం తెలియనట్లు అమాయకత్వం నటిస్తూ. నేను వెళ్తాను నాన్నగారు, సారథి నుంచి తప్పించుకోవడానికి ఇంతకంటే సువర్ణ అవకాశం ఇంకే ఉంటుంది. మనసులోని అసలు మాట తేల్చి చెప్పాను. నాన్నగారి ముఖం గంభీరమైంది. మీ అమ్మకు తెలిస్తే? తెలియనియండి, రెండు తిడుతుంది అంతేగా. ముందు ఈ ప్రమాదం అయితే తప్పిపోతుంది. చాలా చాటుదోవులు వెతుకుతూ దూరంగా పారిపోయే కంటే సారథితో ముఖాముఖి నిలబడి నీ అయిష్టాన్ని స్పష్టంగా చెప్పేయటం చాలా మంచిది మీనా. ఎలా చెప్పుతాను గారు, అతన్ని చూస్తేనే నాకు నోట్లోంచి మాట రాదు. అందులో ఇలాంటి అప్రియమైన సంగతి ఎలా చెప్పను? అయినా ఎందుకు చెప్పాలి? అతన్ని ఆఖరి క్షణం వరకు అందినట్లే మభ్యపెట్టి ఊరించి ఆఖరి క్షణంలో అవతలకి తోస్తాను. అలాంటి వాళ్ళకి ఆ విధంగానే పాఠం నేర్పాలి. ఎంతకీ తాయారమ్మతో వెళ్ళి తీరతానంటావు? అవును అన్నట్లుగా తల ఊపాను. సరే నీ ఇష్టం. నేను ఎంతో ఆనందంతో చప్పున లోపలికి పరిగెత్తాను. తాయారమ్మ గారు నన్ను చూడగానే, అయిపోయిందమ్మగారు అంది. ఆగండి ఒక నిమిషం, నేను కూడా మీతో వస్తున్నాను. నేను గబగబా నా గదిలోకి వెళ్ళి అల్మరా తెరిచి సూట్ కేస్ తీసి నా బట్టలు సర్దసాగాను. నేను చేస్తున్న పనిచప్పుడు వినిపించింది కాబోలు. తాయారమ్మ గదిలోకి తొంగి చూసింది. నేను పెట్టి సర్దుకోవడం చూస్తూ ఆశ్చర్యంగా, అదేమిటి, మీరు కూడా ఏదైనా ఊరు వెళ్తున్నారా అంది.
మీతో కాశీ వస్తున్నాను నేను. అంత దూరం పాప మీరు ఒక్కరూ ఎలా వెళ్ళగలరు? నాన్నగారు నన్ను మీ వెంట వెళ్ళమని చెప్పారు అన్నాను. తాయారమ్మ క్షణంసేపు కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది. ఆ వెంటనే రెండంగల్లో నా దగ్గరకు వచ్చి నా చేయి గట్టిగా పట్టుకుంటూ, ఇదేమిటి, మీరు నాతో వస్తున్నారా? మీకు మతిపోయిందో ఏమిటి? రేపటెల్లుండిలో అల్లుడు గారు ఇక్కడికి వస్తున్నారు అన్న సంగతి మర్చిపోయారా అంది. వస్తే రానియండి, మీకంటే ఎక్కువ అన్నాను. తాయారమ్మ చప్పున లెంపులు వేసుకుంది. అమ్మమ్మ ఎంత మాట, అలా ఎప్పుడూ అనకండి. ఆవిడ కళ్ళల్లో నీళ్లు గిర్రని తిరిగాయి. నా చెయ్యి పట్టుకుంటూ ఏడుపు గొంతుతో అంది, అమ్మాయి గారు, మీరింత మంచివారని కళ్ళో కూడా అనుకోలేదు. నా మీద మీకు ఆపేక్ష ఉందని ఇంతవరకు తెలియదు, నన్ను క్షమించండి. మీ చల్లటి చూపు, ఆదరాభిమానాలు నాకు ఇవి చాలు. వాటి బలంతో నేను ఎంత దూరమైనా ప్రయాణం చేయగలను. పావుగంట సేపు నేను ఎంత వారించినా ఆవిడ నా మాట వినలేదు. ఆవిడతో నేను రావడానికి ససేమిరా ఒప్పుకోలేదు. చివరికి వెంట నేను వచ్చి తీరతాను అంటే తన ప్రయాణమే మానుకుంటాను అని కూర్చుంది. నా కొళ్ళు మండిపోయింది. పెడతమోహం తాయారమ్మ, కసిదీరా రెండు వాయించాలి అన్నంత కోపం వచ్చింది. నాన్నగారు ట్రైన్కి టైం అయిపోతుంది అని హెచ్చరించసాగారు. ముగ్గురం స్టేషన్కి వెళ్ళాం. నాన్నగారు గబగబా వెళ్ళి టికెట్ కొని తెచ్చి తాయారమ్మ చేతిలో పెట్టారు. పరిస్థితి తెరిచి మరికొంత డబ్బు ఆవిడ చేతిలో పెట్టి ఇంకా అవసరమైతే వెంటనే ఉత్తరం రాయమని చెప్పారు. తాయారమ్మ ప్రతిదానికి అలాగే అలాగే అని తల గబగబా ఊపి ఆదరాబాదరా రైల్లోకి వెళ్ళి కూర్చుంది. నేను చూస్తూ ఉండగానే రైలు చెవులు చిల్లులు పడేలా కూతవేస్తూ బయలుదేరింది. నా ప్రాణం ఒస్సూరుమంది. అనుకోకుండా భగవంతుడు నాకు ప్రసాదించిన అవకాశాన్ని ఉపయోగించుకోలేని అసమర్థురాలనయ్యాను కదా అనిపించసాగింది. అసలైనా ఇంత భయం దేనికి? ఇంత గుంజాటన నేను ఎందుకు పడాలి? సారథి రాగానే అతని ముఖం మీద చెప్పేస్తే, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా సూటిగా అతనికే తెలియచేస్తే లాభం లేదు. అతని సమక్షంలో గొంతు తడారిపోతుంది, మనసు పెళ్లిలా ముడుచుకుపోతుంది. ఈ చొరవ ధైర్యం అప్పుడు అసలు ఈ పరిసరాల్లో కూడా ఉండవు. ఎందుకో గాని నా ఇష్టాన్ని అతను లక్ష్యపెట్టడం అన్న సంగతి నాకు బాగా తెలిసిపోయింది. మౌనంగా సీరియస్గా ఓడిపోయిన దానిలా కూర్చున్న నన్ను నాన్నగారు మీనా అంటూ పిలిచారు. నేను యాంత్రికంగా ఆయన వైపు తిరిగాను. నువ్వు నిజంగా ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటున్నావా? వచ్చిన అవకాశం నేలజారిపోయింది, ఇంకెక్కడికి వెళ్తాను అన్నాను నిస్పృహగా. నువ్వు అంతగా వెళ్ళాలి అని కోరుకుంటే ఒక చోటు ఉంది, నేను నిన్ను పంపించగలను. నా గుండెల్లో కొండెక్కబోతున్న ఆశ మళ్ళీ రెపరెపలాడింది. ఎక్కడికి పంపిస్తారు నన్ను? ఎవరున్నారు నాకు అన్నాను. నువ్వు కమలత్తయ్య దగ్గరికి వెళ్ళు. కమలత్తయ్య? అవును, కమలా పిల్లలు నిన్ను చూడాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నారు. ఇటు నీ అవసరం తీరినట్లు ఉంటుంది, అటు వాళ్ళకి నిన్ను చూసిన తృప్తి దక్కుతుంది. కమలత్తయ్య అంటే నెమ్మలూరు? సందేహంగా ఆగిపోయాను. నేను తల తిప్పుకున్నాను. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.